మీరు ట్యుటోరియల్స్ చేస్తున్నట్లయితే ఏ స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ విషయాల్లో మీకు అర్థం కావట్లేదా? సో ఈ వీడియోలో నేను మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ సింపుల్ అండ్ ఫ్రీ స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ గురించి చూపించబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ. ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ ఇంకా టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని వెంటనే క్లిక్ చేయండి. సో దీనికోసం మనం యూజ్ చేస్తున్న సాఫ్ట్వేర్ పేరు ఐస్ప్రింగ్ ఫ్రీ క్యామ్. సో ఈ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. గూగుల్లో ఐస్ప్రింగ్ ఫ్రీ క్యామ్ అని కొట్టండి, మీకు ఫస్ట్లో ఒకటి వస్తుంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి, ఫ్రీ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. సో వెంటనే మీ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. డౌన్లోడ్ స్టార్ట్ అయింది. నేను నార్మల్గా క్యామ్టేషన్గా ఫిల్మోరాని యూజ్ చేస్తాను రికార్డ్ చేయడానికి, బట్ నేను ఈ సాఫ్ట్వేర్ నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇది ఫ్రీగా దొరుకుతుంది, ప్లస్ ఇది చాలా సింపుల్ ఉంటుంది ఎడిటింగ్ చేయడానికి కూడా. సో డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు దీన్ని మనం ఇన్స్టాల్ చేద్దాము. సో ఇక్కడ రన్ అని క్లిక్ చేయండి, ఐ యాక్సెప్ట్ కొట్టండి, ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి, ఇక్కడ వేసుకుంటాను. సో ఇక్కడ ఇన్స్టాల్ అనేది కంప్లీట్ అయింది, ఇక్కడ ఫినిష్ కొట్టండి. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ న్యూ రికార్డింగ్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. మీకు స్క్రీన్ సైజ్ అనేది చూపిస్తుంది. సో మీరు మీకు ఇష్టం వచ్చినట్టు ఇట్లా డ్రాగ్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఉంది కదా ఫుల్ స్క్రీన్ అని క్లిక్ చేయండి. ఓకేనా, ఫుల్ స్క్రీన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఒకవేళ మీకు మైక్ కావాలనుకుంటే ఇలానే ఉంచండి, లేకపోతే ఇక్కడ ఇలా క్లిక్ చేయండి, క్రాస్ రెడ్ కలర్ దాన్ని క్లిక్ చేయండి. రికార్డింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏది చేసినా కూడా అది రికార్డ్ అవుతుంది. ఈ విధంగా మీరు ట్యుటోరియల్ అనొచ్చు, సంథింగ్ చేయొచ్చు. ఒకసారి మీరు చేసిన ట్యుటోరియల్ అయిపోయినాక ఇది కనిపిస్తుంది కదా కింద దీని లోగో, దీని మీద రైట్ క్లిక్ చేయండి, డన్ అని క్లిక్ చేయండి. సో మళ్ళీ మీకు సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మీరు రికార్డ్ చేసింది, ప్లే కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మీరు ఏది చేసినా కూడా అది రికార్డ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఏ ట్యూటోరియల్ అయినా చేయొచ్చు. సో మనం రికార్డ్ చేసింది ఈ విధంగా చూడొచ్చు. ఒకవేళ దీన్ని ఎడిట్ చేయాలనుకుంటే, ఎక్కడైనా మీకు నచ్చింది తీసేయాలనుకుంటే ఎడిట్ అని క్లిక్ చేయండి. సో మీకు నచ్చని పార్ట్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ అని క్లిక్ చేయండి. ఆ విధంగా మీరు కట్ చేయొచ్చు మధ్యలో పార్ట్స్ ఏదా ఎలా అంటే అలా. నెక్స్ట్ ఒకవేళ మీరు దాంట్లో నాయిస్ రిమూవ్ చేయాలనుకుంటే కూడా తీసేయచ్చు, ఇది నాయిస్ క్లిక్ చేసి క్లిక్ చేస్తే దీంట్లో ఉన్న నాయిస్ అంతా వెళ్ళిపోతుంది, చూసారు కదా. సో ఇలా అయిపోయినాక మనం దీన్ని ఎక్స్పోర్ట్ ఎలా చేయాలంటే, కనిపిస్తుంది ఇలా కొట్టండి, ఇక్కడ ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీరు డెస్టినేషన్ ఫోల్డర్ అడుగుతుంది, డెస్క్టాప్ మీద చేద్దామని సేవ్ కొట్టేసాను. సో మీరు చేసిన రికార్డింగ్ ఎక్స్పోర్ట్ అయిపోయింది, దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు మీరు ఏ చేసినా కూడా అది రికార్డ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఏ ట్యూటోరియల్ అయినా చేయొచ్చు, సంథింగ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మనం ఈజీగా సింపుల్గా స్క్రీన్ని రికార్డ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ ట్యూటోరియల్ క్యామ్టేషన్ ఇంకా ఫిల్మోరా గురించి కంప్లీట్ ట్యూటోరియల్స్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఏ డౌట్ ఉన్నా కూడా కింద కమెంట్స్లో రాయండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పటివరకు దిస్ ఈస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.